నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్న బాబేలు, ఆ గందరగోళ పరిస్థితుల్లో నీలో దేవుడు దాచి ఉంచినటువంటి నిస్త్రాణమైన శక్తుల్ని వెలుగు తీసుకొస్తాయి. నువ్వు ఊహనైనా ఊహించినటువంటి సంగతులు నీలో నుండే బయటకు వస్తాయి. ఒకనాడు నిన్ను నువ్వే చూసుకొని ఆశ్చర్యపోయి ఎంత స్థితిలో దేవుడు నుంచుతాడు. ఒకనాడు నిన్ను నువ్వే చూసుకొని సంతోషపడి ఆ స్థితిని బట్టి దేవుని మహిమపరిచే శుభవేళ రాబోతుంది. ఆ అనుభవానికి దేవుడు తప్పకుండా నిన్ను తీసుకెళ్తాడు. అడవిలో ఒక చెట్టు వలె ఉన్న జీవితం గొప్పదా? నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నది మధురమైన స్వరాలు ఆలపించి అనేకులను ఆకర్షించే స్థితి గొప్పదా? అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా నిన్ను చేయటం దేవుని సంకల్పం. నీ కోసము కాదు దేవుడు నిన్ను భూమి మీద పుట్టించింది, ఇతరుల కొరకు. నీ అవసరత భూగోళానికి ఉంది అంటే భూమి మీద ఉన్న మట్టికి అనుకునేవు, మనుషులకు ఉంది. దేవుని సృష్టిలో ఉన్నటువంటి మనుషులకు ఉంది, దేవునికి ఉంది నీ అవసరత. అందుకే ఏర్పరిచాడు దేవుడు నిన్ను, అందుకే పుట్టించాడు, అందుకే పోషిస్తున్నాడు, కాపాడుకుంటున్నాడు, అనుభవాలు నేర్పుకుంటున్నాడు. ఒక దినం రాబోతుంది, ఆ రోజు నువ్వే అర్థం చేసుకుంటావు. ఈరోజు నా లైఫ్లో నాకు అర్థమైపోయింది ప్రాక్టికల్గా, నాటి గాయాలు నా ఆశీర్వాదాలని, నాటి చేదైన అనుభవాలు ఆ మార అనుభవాలే నేటి మధురమైన అనుభవాలకు కారణాలని. నీ జీవితాన్ని కూడా దేవుడలా చేయబోతున్నాడు. నమ్ము, నమ్ము. నీకు అర్థం కాకపోయినా నీ జీవితం దేవునికి బాగానే అర్థమవుతుంది. నీకు గందరగోళంగా ఉన్న నీ బ్రతుకు దేవునికి చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. కనుక భయపడకు, నిరీక్షించి ఎదురు చూడు దేవుని కార్యాన్ని. అప్పగించుకో సృష్టికర్తకు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. సాతాను వక్ర మార్గంలోకి వెళ్ళొద్దు. వాడి చేతికి చిక్కి వాడికి అప్పగించుకున్నావంటే దేవుడు నీకు ఇచ్చినటువంటివన్నీ కూడా వాడు దుర్మార్గానికి వాడతాడు, నిష్ప్రయోజనం చేస్తాడు. వాడికి చిక్కొద్దు, వాడికి అప్పగించుకోవద్దు. నిన్ను నిర్మించిన సృష్టికర్తకు నీ జీవితాన్ని, నీ చేతిని సమర్పించు.